లేలేతా ఎరుపుతో నవనవలాడే కాశ్మీర్ యాపిల్ ఇప్పుడు కుళ్ళిపోతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరిని నోరూరించే కాశ్మీర్ యాపిల్ ఇప్పుడు నేలపాలవుతోంది. అందాల కాశ్మీర్లో నిఘనిఘలాడుతూ ఎమ టేస్టీగా ఉండే యాపిల్కు ఇప్పుడు కష్టాలు పెరిగిపోయాయి. దేశం నలుమూలలకు రవాణా అయ్యే కాశ్మీర్ యాపిల్ ఇప్పుడు ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. కాశ్మీర్ వ్యాలీలో రహదారుల మరమ్మతుల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండడం, రోడ్డుపై కిలోమీటర్ల మేర ట్రక్కులు నిలిచిపోతుండడంతో యాపిల్ రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. గిరాకీ ఉన్న చోటుకు సరుకు వెళ్ళడం వ్యాపార ధర్మమే కాదు, ప్రజల బతుకు అవసరం కూడా. దానివల్ల అటు ఉత్పత్తిదారు, ఇటు వినియోగదారు, మధ్యలో ఉండే సరఫరాదారు కూడా ప్రయోజనం పొందుతారు. ఇందుకు ముఖ్య అవసరం ఆటంకాలు లేని రవాణా సౌకర్యం. ఇది బంద్ అయితే మిగతావన్నీ స్తంభించిపోతాయి, జనజీవనమే అతలాకుతలమవుతుంది, అశాంతి అలజడి చెలరేగుతాయి. ప్రస్తుతం కాశ్మీర్లో అదే జరుగుతోంది. జమ్మూ శ్రీనగర్ హైవేపై 2 వారాలుగా యాపిల్ ట్రక్కులు ఆగిపోవడం అక్కడి రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయని, కొండ చర్యలు కూలిపోయే ప్రమాదాలున్నాయని చెప్పి ట్రక్కులను అధికారులే ఆపివేస్తుండటంతో అసలేం చేయాలో దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ ట్రాఫిక్ నిలిపివేయడం కారణంగా దాదాపు 5,000 నుంచి 8,000 యాపిల్ ట్రక్కులు నిలిచిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. కాశ్మీర్లో 4 లక్షల కుటుంబాలు యాపిల్ పంటపై ఆధారపడి బతుకుతున్నాయి. ఇన్ని రోజుల పాటు 1,000 ట్రక్కులు నిలిపివేయడంతో వాళ్లకి ఎంతటి కష్టకాలం దాపురించిందో వివరించనక్కర్లేదు. 300 కిలోమీటర్ల హైవే పొడవున ట్రక్కులు నిలిచిపోయాయంటే చిన్న విషయం కాదు. దీని కారణంగా ఒక్క సోపోర్ యాపిల్ మార్కెటే గత కొద్ది రోజుల్లో 500 కోట్ల రూపాయల వరకు నష్టపోయిందని అంచనా. కాశ్మీర్ నుంచి స్థానిక మార్కెట్లకు మిగతా దేశానికి అంతటికీ యాపిల్ రవాణా అవుతుంది. బంగ్లాదేశ్, నేపాల్కు కూడా సరఫరా అవుతుంది. బంగ్లాదేశ్లో కాశ్మీర్ యాపిల్కు మంచి గిరాకీ ఉంది. అటు హైవే పొడుగున కోల్డ్ స్టోరేజ్ పాయింట్లున్నాయి. వాటిని నడుపుతున్న బడా వ్యాపారులకు లాభాలు చేకూర్చడానికే కాశ్మీర్ ప్రభుత్వం ట్రాఫిక్ ఆంక్షలు విధించిందన్న విమర్శలు ఓవైపు వ్యక్తమవుతున్నాయి. గమ్యానికి చేరుకోవడం ఆలస్యమవుతున్న కొద్దీ రైతులు, వ్యాపారులు ఈ స్టోరేజీలను ఆశ్రయించవలసి వస్తుంది. లేకపోతే ఎండ తగిలి పండు దెబ్బతింటుంది. చిన్న మధ్యతరహా రైతులు, వ్యాపారులు ఈ కోల్డ్ స్టోరేజీ పాయింట్లలో భద్రపరుచుకునే ఆర్థిక శక్తి బొత్తిగా లేనివారే. ఈ ట్రాఫిక్ ఆంక్షలతో వారి శ్రమ వృధా అయిపోయి అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యాపిల్ రైతులను, వ్యాపారులను ఈ కోల్డ్ స్టోరేజీ పాయింట్ల యజమానులకు బలిస్తోందని భారతీయ యాపిల్ రైతుల సమైక్య ఆరోపించింది. ఈ సమైక్య ప్రతినిధులు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్